హాయ్ హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ శ్రావణి ఆసరి .com అండ్ డిజినోమెట్ .in. మీరు ఈరోజు కనుక ఇది ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎన్నెన్నో మంచి మంచి విషయాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడే బిజినెస్ టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎంతోమంది చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్లో ప్లాటింగ్స్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా బిల్డింగ్స్ ఓనర్స్ బిల్డింగ్స్ కట్టి ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వాళ్ళు ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి అమ్మడానికి ట్రై చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. అయితే చాలామంది డిజిటల్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ ద్వారా చేస్తున్నప్పుడు మార్కెట్ లిస్టింగ్, మార్కెట్ ప్లేసెస్లో ఫేస్బుక్లో పెట్టడం కానీ, అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ గురించి మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ పెట్టడం కానీ, అదేవిధంగా మీరు ఫేస్బుక్లో డైరెక్ట్గా పోస్ట్ చేసి ప్లాట్స్ అమ్మడానికి ట్రై చేసినప్పుడు బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం కానీ చేస్తూ లీడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతో సక్సెస్ఫుల్గా ఎవరు కూడా దీంట్లో రాణించలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి అని అంటే, మీరు స్ట్రాటజీ అనేది డిజిటల్గా ఏ విధంగా బిల్డ్ చేస్తున్నారు అనే దాన్ని మీరు కంప్లీట్లీ మిస్ అవుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి కాంపిటీషన్ ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే అందరికీ రియల్ ఎస్టేట్లో మనీ ఉంటుందని తెలుసు. ఈవెన్ చదువుకో వాళ్ళు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అనే నానుడి పక్కకు పెడితే ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతోమంది ఐటీ ప్రొఫెషనల్స్ వారి యొక్క ఉద్యోగాలను వదిలేసి మరీ రియల్ ఎస్టేట్కు వచ్చి వాళ్ళు వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేస్తున్నారు అనేది వాస్తవం. సో ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద కంపెనీస్కి, అంటే ఎన్నో పేరు మోసిన కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్ చేసే కంపెనీస్లో ఏజెంట్స్గా పనిచేస్తూ ఉంటారు. ఈ ఏజెంట్స్కి ఏమీ లేదండి, ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అమ్మితే పర్ ప్లాట్ ఇంత మనీ వస్తుంది అనేది మనకి ఎలాగో తెలిసిన విషయమే. కానీ దాన్ని ఏ విధంగా అమ్మాలి, ఎలా అమ్మాలి అనేది తెలియకపోవడం, అంటే వాళ్ళు ప్యాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది కానీ జనాలు ప్యాంప్లెట్ని చింపి పడేస్తూ ఉంటారు. ఎవరో ఇంట్రెస్ట్ చూపించరు, హెచ్ఎండిఏ లేఅవుట్ అని చెప్తూ ఉంటారు, ఇంకోటి చెప్తూ ఉంటారు, ఇంకోటి. మరి ఇటువంటి సమయంలో ఎటువంటి విధంగా మనం చేస్తే డిజిటల్గా మనం గ్రో అవుతామనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా ఒక బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. అది 5,000 రూపాయలు మన నెలకు కావచ్చు, 10,000 రూపాయలు నెలకు కావచ్చు, 20,000 రూపాయలు నెలకు కావచ్చు, అది ఎంతైనా కావచ్చు అండి. మీరు ఖచ్చితంగా ఏజెంట్స్ అనేవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ముఖ్యంగా మీరు ఏజెంట్ అయినప్పటికీ కూడా మీ పేరు మీద, ఓకే, లెట్స్ సే నా పేరు శ్రావణి అనుకోండి, శ్రావణి రిలేటర్ రిలేటర్ శ్రావణి అని రిలేటర్ అనే వర్డ్ తోటి కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ, ఇలా డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అనేది మీ పర్సనల్ ప్రొఫైల్ కింద మీరు బిల్డ్ చేసుకోవాలి. ప్రొఫెషనలిజం అనేది చాలా చాలా చోట్ల ఉపయోగపడే ఒక సబ్జెక్ట్. రియల్ ఎస్టేట్లో ఆ ప్రొఫెషనలిజం కనపరచకపోవడం వల్ల ఎంతోమంది యంగ్ జనరేషన్ ఉన్నవాళ్ళు, అంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు అప్రోచ్ అయ్యేవాళ్ళు ఇంటర్నెట్లో, వాళ్ళందరి దగ్గర డబ్బు అనేది 100% ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఖచ్చితంగా ప్లాట్స్ కొనాలి, మీ దగ్గర ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే వీడియోలో మీ చూపించినట్టే వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఉంది. కానీ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? యాజ్ ఏ ఏజెంట్గా మీరు పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయాలి. ఎలా అయితే ఒక ఫోటోగ్రాఫర్ తన వీడియోస్ ద్వారా, ఫొటోస్ ద్వారా తన పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాడో, అదేవిధంగా యాజ్ ఏ ఏజెంట్గా మీరు ఏ వర్క్స్ చేస్తారు, ఎటువంటి ప్లాట్స్ని మీరు హ్యాండిల్ చేస్తారు, హెచ్ఎండిఏ లేఅవుట్స్ని హ్యాండిల్ చేస్తారా, డిటిడిసి హ్యాండిల్ చేస్తారా, లేదా ఏ హ్యాండిల్ చేస్తారు, ఏమేమి విషయాలను హ్యాండిల్ చేస్తారు అనేది మీరు ఒక పోర్ట్ఫోలియో అనేది 100% అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సిందే. చేసుకున్న తర్వాత మీ ఫేస్ని కానీ మీరు కానీ నీట్గా దాన్ని మెయింటైన్ చేయాలి. అది సింగిల్ పేజ్ వెబ్సైట్ అయినా పర్వాలేదు, సైట్ .google.com కి వెళ్ళి మీరు ఒక చిన్న మీ ఇంటి ఆఫీస్, మీ ఇల్లు ఆఫీస్ ఒకటే అయితే, లేదా మీ ఆఫీస్ అడ్రస్ ఉంటే మీరు మ్యాప్స్లో రిజిస్టర్ చేయాలి. చేసి ఆ సైట్ అనేది వాళ్ళకు ఉండాలి, సో దట్ ఫస్ట్ పీపుల్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. రెండో విషయము డంప్ చేయడం కాదండి. కంటెంట్ అనేది మీరు ఇలా డంప్ చేసేయడము, మీరు హెచ్ఎండిఏ లేఅవుట్స్ కొనండి 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 అంటే ఎవరు కొనరు, ఎవరు చూడరు. వేల మంది చూస్తే ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు. అది కూడా వాళ్ళు ప్రైస్ నెగోషియేషన్ దగ్గర మీ సైట్కి వస్తారు, సైట్ నుంచి ఇంటికి వస్తారు, మళ్ళీ రెస్పాండ్ అవ్వరు. వీళ్ళకి ఆసక్తికరంగా ఎటువంటి విషయాన్ని మీరు చెప్పాలి అని అంటే, మీరు ఎంతోమంది ఫైనాన్స్ వారు, ఈ మధ్యకాలంలో మీరు ఇంటర్నెట్లో చూస్తున్నట్లయితే ఫైనాన్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టడం వల్ల ఎన్ని రోజుల తర్వాత అది ఎంత అవుతుందని, ఇన్సూరెన్స్లో డబ్బులు ఏ విధంగా పెట్టాలి అని, పెట్టుబడులు అంటే 50,000 రూపాయలే నీ జీతమా, అయితే దాన్ని నువ్వు 1,00,000 రూపాయలు చేసుకోవాలనుకుంటున్నావో 10 ఏళ్లలో అది ఏ విధంగా చేసుకోవచ్చు అని వీడియోలు పెడుతూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు. ఎంతో విషయాలు రియల్ ఎస్టేట్లో తెలియని విషయాలు చాలానే ఎంతోమంది క్లయింట్స్కి ఉండింది అనేది వాస్తవం అండి. ఇది
ఇది చాలా వాస్తవమైన విషయం. ఎవరికి కూడా ఎంత దీంట్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, యాజ్ అన్ ఏజెంట్గా మీరు కూడా అదే నాలెడ్జ్ సంపాదించుకోవాలి. తప్పకుండా మీరు కూడా ఇటువంటి వీడియోలు చేయాలి. ఈ విధంగా మీరు కనుక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చేసినట్లయితే చెప్పి మీరు ఎందుకు చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎన్ని విజయాలుగా చేయొచ్చు అని చెప్పి తర్వాత మీరు ఆ ప్లాటింగ్ ఎక్కడ ఉంది అని చెప్పి మీరు చూపించినట్లయితే అప్పుడు వాళ్ళు దానిలో ఇంట్రెస్ట్ కనబరుస్తారు. ఎప్పుడన్నా సరే హైవేలో లాట్స్ ఉండడం వల్ల హైవే ఎప్పుడో గ్రో అవుతుంది, డెవలప్ అవుతుంది అనే దానికి మీరు ఎన్నో కారణాలు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఎన్ని కిలోమీటర్లు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ చేస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా మీరు లైవ్లీహుడ్గా లివింగ్కి సంబంధించి ఫామ్ హౌసెస్ ఉంటుంది, పిల్లలు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ మీరు చెప్తుంటారు. కానీ టెస్టిమోనియల్ తీసుకోరు, మీరు టెస్టిమోనియల్ తీసుకోవాలి. తప్పకుండా టెస్టిమోనియల్ ఐడియా అనేది కాంటెంట్ విషయంగా చాలా డెవలప్ అవుతుంది. ఇటువంటి కాంటెంట్ ఎంతో నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. ఎంతోమంది ప్లాట్స్ చేస్తున్నప్పుడు కొన్నప్పుడు వాళ్ళకి ఫామ్ హౌసెస్ తోటి అండ్ అన్ని కనుక ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఒక 3-4 మంత్స్ తర్వాత గేట్స్ మూసేయడము, అక్కడ చెట్లు గుబురుగా పెరిగిపోవడము, మెయింటెనెన్స్ లేకుండా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఉన్నా కానీ నెవర్ వాళ్ళు మళ్ళీ వచ్చే ప్లాట్స్లో డబ్బులు పెట్టరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఇలాంటి వీడియోలో మంచిగా మీ ఫోన్లో ఒక మంచి క్వాలిటీ ఫోన్ వాడండి. వాడి వాళ్ళకి వీడియోలు తీసి, మేము వస్తున్నాము, గత 3 ఏళ్ళగా మాకు ఈ ప్లాట్ ఉంది, 4 ఏళ్ళగా ఈ ప్లాట్ ఉంది, ఇక్కడ మీరు తప్పకుండా ఇక్కడ రిజల్ట్ చూడండి అని చెప్పేసి వాళ్ళే చెప్పడం కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్పడం కన్నా వారు చెప్పడం వల్ల మనకి ఎక్కువగా దీంట్లో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనాలకి ఫ్రీ ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఫ్రీగా ఇవ్వడం వల్ల అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా నాలెడ్జ్ పెంచుకోండి. మా ముఖ్యంగా మీరు ఏజెంట్స్ కాబట్టి మీరు ఎన్నో కంపెనీస్ని మీరు నమ్ముతారు కాబట్టి వాళ్ళు మీకు ఇచ్చే ప్లాటింగ్ డీటెయిల్స్ కానీ వాళ్ళు ఇచ్చే ప్లాట్స్ కానీ నిజంగా జనాలకి అది వెళ్ళేటప్పుడు మోసం లేదు అనేది మీరు 100% తెలుసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఒక్కసారి మీ పోర్ట్ఫోలియో అనేది ఇంటర్నెట్లో బ్రేక్ అయితే మళ్ళీ ఎవరు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు అనేది వాస్తవం అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీకు అడ్వర్టైజ్మెంట్స్ చేయడం ఎలా, అదేవిధంగా గూగుల్ యాడ్స్ చేయడం ఎలా, అదేవిధంగా దీన్ని ఇంకా ఏ విధంగా సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక అద్భుతమైన కోర్స్ అనేది క్రియేట్ చేశానండి. ఆ కోర్సులో మీరు ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. జస్ట్ 5,000 రూపీస్కే మీకు ఆ కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడే కోర్సు. సో మీరు దీన్ని మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్ సగం మీద సాల్వ్ అయినట్టే అని నేను చెప్తాను. థ్యాంక్ యూ. సరావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.